हाय अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो चपातीलू चला सॉफ्ट परल परलगा रावालंटे वीडियो लो टिप तो सहा चूपिस्तानंडी। वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चूडंडी। चाला मंदी चपातीलु माकु गट्टिगा वस्तायंडी सॉफ्ट गा रावु अंटू उंटारू, अलांटि वाळ्ळु वीडियो ने स्किप चेयकुंडा चूडंडी। चपातीलु चेसुकोवडानिकि ओक गिन्ने तीसुकोनि ओक कप्पु गोधुम पिंडि तीसुकुन्नानंडी। अंदुलोकि हाफ टेबल स्पून साल्ट याड चेसुकोनि ओकसारि मिक्स चेसुकोवाली। మొత్తం పిండి కలిసేలా మిక్స్ చేసుకోండి salt ని। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ కూడా పిండి మొత్తానికి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి। పిండి చాలా సాఫ్ట్ గా వచ్చేలా కలుపుకోవాలి। వాటర్ ఒక్కసారిగా ఎక్కువ యాడ్ చేసుకొని కలుపుకోవద్దండి, ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది। ఇక్కడ చూపిస్తున్నాను కదా, చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ 5 టు 10 మినిట్స్ పిండిని కలుపుకోవాలి। वीडियो लो चूपिस्तुन्न विधंगा पिंडिनी बागा ओत्तुकुंटू कलपालंडी, अप्पुडे पिंडी साफ्ट गा तयारवुतुंदी। इक्कड चूपिस्तुन्न विधंगा इंत मेत्तगा कलुपुकोवाली पिंडिनी। इला पिंडिनी कलुपुकुन्न तर्वात मूत पेट्टेसी 20 टू 30 मिनिट्स पक्कन उंचुकोवालंडी। पिंडी बागा नानिंदंटे चपातीलु साफ्ट गा वस्तायी। 30 मिनिट्स तर्वात चूद्दामु पिंडि एला उंदो। इक्कड चूडंडी पिंडि चाला साफ्ट गा अयिंदंडी, ई विधंगा उंटुंदी। इप्पुडु ओकसारि पिंडिनी ओकसारि मिक्स चेसुकोंडी। मल्ली పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చపాతీ కోసం ఎంత సైజ్ లో చేసుకుంటారో బాల్స్ అంత సైజ్ లో చేసుకొని పక్కన ఉంచుకోండి। మొత్తం ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు చపాతీ రోలింగ్ తీసుకొని చపాతీ చేసుకోవాలండి। పిండిని ఇలా చపాతీ చేసుకునే పీట మీద స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే చపాతీలు చేసేటప్పుడు పీటకు అంటుకోకుండా ఉంటాయండి। చపాతీని హాఫ్ సైజ్ లో చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని 4 సైడ్స్ మడుచుకోవాలండి। వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని 4 సైడ్స్ మడుచుకోవాలి। ఇలా మడుచుకున్న తర్వాత చపాతీని ఒత్తుకోవాలి, పిండిని కాస్త చల్లుకోవాలి। చల్లుకొని చపాతీ మొత్తానికి పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీ చేసుకోవాలి। ఇప్పుడు పూర్తి సైజ్ లో చపాతీని ఒత్తుకోండి। ఇలా చపాతీని చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసి ఇలా 4 సైడ్స్ మడిచి చేసుకోవడం వల్న చపాతీలు చాలా పరల పరలగా సాఫ్ట్ గా వస్తాయండి। చపాతీలు చేసుకునేటప్పుడు మరీ మందంగా గాని మరీ పల్చగా గాని ఒత్తుకోకూడదు, ఎందుకంటే పల్చగా ఒత్తుకుంటే చపాతీలు చేసిన తర్వాత గట్టిగా అవుతాయి, మందంగా ఒత్తుకుంటే లోపల కాలదు। అందుకని చపాతీల్ని చేసుకునేటప్పుడు మీడియం గా ఒత్తుకోవాలి చపాతీల్ని। చపాతీలన్నీ నేను ఇలా చేసి ఒక ప్లేట్ లో తీసి పక్కన ఉంచాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతీ చేసుకునే పాన్ పెట్టి చపాతీని వేస్తున్నాను। 10 సెకండ్స్ చపాతీని కాలనివ్వాలండి వన్ సైడ్। 10 సెకండ్స్ తర్వాత చపాతీని పక్కకి తిప్పుకోవాలి। ఇప్పుడు చపాతీ పైన 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ యాడ్ చేసి మొత్తం చపాతీకి స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు పక్కకి తిప్పుకోండి చపాతీని। ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీ ఎలా పొంగుతుందో, ఇలా పొంగితే చపాతీలు మనకి పొరలు పొరలుగా వస్తాయండి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి। చపాతీ పైన ఆయిల్ యాడ్ చేసుకోకుండా అయినా కాల్చుకోవచ్చుండి। ఇంతేనండి చపాతీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు। చపాతీ చేసుకునేటప్పుడు గంటతో ఇలా అంటూ ఉంటే పొంగన దగ్గర చపాతీ పొంగుతుందండి। చపాతీ 2 సైడ్స్ పర్ఫెక్ట్ గా కాలింది। ఇప్పుడు చపాతీని తీసేస్తున్నానండి, హాట్ బాక్స్ లోకి తీసుకున్నాను। ఇప్పుడు మరో చపాతీని ఆయిల్ లేకుండా మీకు చేసి చూపిస్తాను। ఈ చపాతీ మీద ఆయిల్ వేయలేదండి నేను, చూడండి ఎలా పొంగుతుందో। వీడియోలో చూస్తున్నారు కదా ఈ రకంగా పొంగుతుందండి। మనం ఆల్్రెడీ చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ ని యాడ్ చేశాం కదా, చపాతీ కాల్చుకునేటప్పుడు ఆయిల్ యాడ్ చేయకపోయినా చపాతీ ఇలా పొంగుతుందండి, చూస్తున్నారు కదా। ఇంతేనండి, ఇలా చేసుకోండి చపాతీల్ని। ఇలా తయారు చేసుకున్న చపాతీల్ని చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఆలూ కర్రీలో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్. ఇలా తయారు చేసుకున్న చపాతీలు నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి। మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి। నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి। నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।